భక్తి టీవీ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. తెలుగువారి పండుగ, తెలుగు లోగిళ్లలో మెరిసే పండుగ. ఇంటి ముంగట రంగవల్లులు, బంధుమిత్రుల సందళ్ళు, పిండి వంటల ఘుమఘుమలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండుగలోని ప్రతి క్షణం ప్రతి ఏటా ఒక మధురమైన జ్ఞాపకంగా మనకు మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో రేపు మకర సంక్రాంతిని పురస్కరించుకుని ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్ ద్వారా అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటున్నారు రామాయణ ప్రవచన సుధాకర, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. ముందుగా గురుగారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం. ఉషశ్రీ మదురై నుంచి అడుగుతున్నారు ఈమెయిల్ ద్వారా, ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి? ప్రాచీనులు ప్రతిదాన్ని దక్షిణ ఉత్తర విభాగం చేసి చూపించారు. దక్షిణమని ఉత్తరమని. శరీరానికి మధ్య బొడ్డు ఉంటుంది. ఈ బొడ్డు నుండి పైభాగం అంతా ఉత్తర భాగం, బొడ్డు నుండి పాదాల వరకు ఉండేటువంటి భాగం దక్షిణ భాగం. దక్షిణ ఉత్తర భాగాల్లో ఉత్తరం గొప్పది. అంచేతనే ఈ ఉత్తర భాగం అయినటువంటి బొడ్డు దగ్గర నుండి తల వరకు బంగారపు ఆభరణాలని మాత్రమే ధరిస్తారు. బొడ్డు నుండి పాదాల వరకు ఉండేటటువంటి భాగానికి వెండి ఆభరణాలని మాత్రమే ధరించి తీరాలి, బంగారం పెట్టుకోనే కూడదు. కాళ్ళకి పట్టాలు, అలాగే మట్టెలు ఏవైతే ఉన్నాయో వాటిని వెండివే పెట్టుకోవాలి తప్ప బంగారపు వస్తువుల్ని పెట్టుకోగలిగిన అధికారం లక్ష్మీదేవికి మాత్రమే ఉంది. మిగిలిన వారు ఎవరూ పెట్టుకోకూడదు. లోహ రాజమైనటువంటి బంగారాన్ని అలా కాళ్ళకి, కాలి వేళ్లకి పెట్టుకుంటే లక్ష్మీదేవిని అవమానించినట్టుగా భావిస్తుంది ఆవిడ. అంచేత దక్షిణ ఉత్తర విభాగం. అలాగే రోజులో కూడా దక్షిణ ఉత్తర విభాగాన్ని చేశారు. రోజులో ఉదయం 6 సూర్యోదయం అని ఉజ్జాయింపుగా అనుకుంటే 12 వరకు ఉండేటటువంటి భాగం ఉత్తరాయణం. అక్కడి నుంచి సాయంత్రం 6 వరకు ఉజ్జాయింపుగా సూర్యాస్తమయం అనుకుంటే అది దక్షిణ భాగం. అంచేత పూర్వం 12 ఉండే వరకు ఉండే భాగం ఉత్తరాయణం అయితే తరువాత దక్షిణాయనం. ఇలా కాలాన్ని కూడా వాళ్ళు ఉత్తర దక్షిణ విభాగాన్ని చేసి చూపించారు. జూలై 16వ తేదీ నుండి జనవరి 13 వరకు ఉండేటటువంటి భాగం అంతా కూడా దక్షిణాయనం. జనవరి 14 నుండి జూలై 15 వరకు ఉండేటటువంటి భాగం అంతా కూడా ఉత్తరాయణం అని ఒక విభాగం చేశారు. దీని కారణంగా ఎవరైతే ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో అన్నీ చేసుకుంటారో, శుభకార్యాలు అవి బాగా ఫలిస్తాయని, అంటే జనవరి 14 నుండి జూలై 15 వరకు ఉండేటటువంటి ఆ భాగంలో చేసేటటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేవన్నీ కూడా బాగా ఫలిస్తాయని, విశేషమైన ఫలాన్ని ఇస్తాయని, దక్షిణాయనంలో చేసేవి తప్పు కాదు కానీ ఇంతటి ఉత్తమమైనటువంటివి కావు అని తాత్కాలికమైన ఒక నిర్ణయాన్ని చేశారు. ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం అంటే భూమి గుండ్రంగా ఉంటుందని మామూలుగా అనుకుంటాం, కాదు, భూమి కొద్దిగా కోల ఆకారంగా ఉంటుంది. గుండ్రగా ఉండేది కొద్దిగా కోలాకారం ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతూ ఉండేటటువంటిది ఎలా తిరుగుతుందనేది ఒక విశేషాన్ని వరాహమిహిరుడు బృహత్ సంహితలో తెలియచేస్తాడు. ఒకప్పటి రోజుల్లో ఇలా మామూలుగా నేల మీద కొడితే గిర్రం తిరిగే బొంగరాలు ఉండేవి. ఆ బొంగరం అలాగే నిలువు గిర్రం తిరిగేది కాదు, నిలువుగా నిలబడి కొద్దిగా ఓవైపుకి ఇటువాలి, ఓవైపుకి అటువాలి తిరిగేది. ఈ భూమి కూడా ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకవైపుకి ఇలా వాలి తిరిగితే అది ఉత్తరాయణం, ఇలా వాలి తిరిగితే అది దక్షిణాయనం. ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అలా ఉంటుంది, అంటే భూమి యొక్క తిరుగుదలని బట్టి ఉంటుందని. ఇక అతి ముఖ్యమైన విశేషం ఏంటంటే దక్షిణాయనంలో అందరూ ఉపాసన చేసి 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 బ్రహ్మాండమైనటువంటి ఉపాసన చేసి ఉత్తరాయణం వచ్చేసరికి ఆ ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. ఆ భోగం అంటే ఆ ఆనందాన్ని, ఆ ఉపాసన వల్ల వచ్చే ఫలితాన్ని పొందడం కోసం ఏర్పాటు చేయబడింది కాబట్టి మొదటి రోజున భోగి అంటారు ఆ పండుగని. అంచేత ఉత్తరాయణ పుణ్యకాలము అని అంటే యోగపరంగా చూస్తే మూలాధార చక్రం నుండి అలా 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 పై పైకి ప్రయాణించేటటువంటి కుండలిని శక్తి సంపూర్ణ ఉత్తరాయణం అయినటువంటి ఇదిగో ఈ సహస్రారంలోనికి చేరేటటువంటి శక్తిని ఇయ్యగలిగిన అమోఘమైన కాలం ఉత్తరాయణం. అలాగాని మనం దర్శించగలిగితే ఈ ఉత్తరాయణం
संपूर्ण पुण्यकाल व्यक्ति सहस्रार स्थित की वे कुंडलिनी दर्शना शरीर में चयड़ कल तो चूड़े अंत गोपदेन कला उत्तरायण पुण्यकाल अच्छा संवत्सरं एला उंडबोतुंदी अने विशेषानी दिव्य दृष्टि ला अंतटी शक्ति कलिगिनटुवंटि महानुभावुलैन महर्षुलु ఒక ప్రత్యేకమైన ఒక రూపాన్ని ఏర్పాటు చేసి అతన్ని సంక్రాంతి పురుషుడు అన్నారు. అతను ఇదిగోండి బంగారపు పళ్ళెల్లో అన్నం తింటున్నాడు అని అంటే బంగారం విపరీతమైనటువంటి మూల్యం కలిగి ఉంటుంది. బంగారం దొరికే అవకాశం ఉండదు. కొనుక్కుందాం అన్నప్పటికీ కూడా ఎవరికి అది అందుబాటులోకి ఉండదు అని అర్థం. సంక్రాంతి పురుషుడు ఈసారి కత్తిని చేతితో పుచ్చుకొచ్చాడు అని గాని అన్నట్లయితే యుద్ధాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ సంవత్సరంలో అని అర్థం చేసుకోవాలి. సంక్రాంతి పురుషుడు చందనాన్ని నీళ్ళలో కలుపుకొని చక్కగా స్నానాన్ని చేసి వచ్చాడు అని గాని అన్నట్లయితే చందనము మొదలైనటువంటి పరిమళ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పంటగా పండేటటువంటి అవకాశాన్ని కోల్పోతాయి. అంటే చందనపు చెట్లన్నీ కూడా విరగొట్టేయడం లేదా వాటిని పట్టుకుపోవడం అవి మనకి లేకుండా ఉండడం అట్లా. సంక్రాంతి పురుషుడు పసుపు అక్షతల్ని స్వయంగా చేతితో పట్టుకొచ్చాడు అని అంటే శుభకార్యాలకు అవకాశం తక్కువ అని. అలా సంక్రాంతి పురుషుని యొక్క ఆయుధాలను ధరించిన విధానం బట్టి అతను నడుస్తూ ఉన్నటువంటి దిక్కుని బట్టి అతను ఏ వాహనం మీద వచ్చాడో ఆ వాహనాన్ని బట్టి అతని చేతిలో ఉండేటువంటి ఏ వస్తు ద్రవ్యాలు ఉన్నాయో వాటిని బట్టి ఈ సంవత్సరం అంతా ఏ విధమైనటువంటి పద్ధతిలో నడుస్తుందో ఆ విశేషాలంతటిని తెలియజేయడాన్ని సంక్రాంతి పురుషుడనే ఒక రేఖా చిత్రాన్ని ఏర్పాటు చేసి మనకు చెప్పారు. దానివల్ల ఏమవుతుంది? ఓహో, మనం అయితే జాగ్రత్తగా ఉండాలన్నమాట. అమ్మాయి పెళ్ళికి బంగారం ఇప్పుడే కొనేసుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడతాం. ఈ సంవత్సరం శుభకార్యాలకి అవకాశం తక్కువ. అదేమిటండి, ముహూర్తాలు ఉంటాయి కదా, మొన్న కరోనా ఉంది, ఏమైంది, ఎంతమంది పెళ్ళిళ్ళు ఆగిపోయి తర్వాత కాలంలోకి చేసుకున్నారు, అలా ముగ్గురు నలుగురుతో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇవన్నీ సంక్రాంతి పురుషుడు ముందే చెప్పాడు. అంచేత సంక్రాంతి పురుషుడు అనే పేరు కలిగినటువంటి రూపం, వస్తుద్రవ్యాలు చేతితో పట్టుకున్న విధానం, ఆయుధాలన్నీ తీసుకున్నటువంటి పద్ధతి, అతడి నడక చేష్ట వ్యవహారం పద్ధతి ప్రకారం సంవత్సరం ఎలా నడవబోతుందో తెలుసుకోగలిగిన ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ సంక్రాంతి పురుషుని ద్వారా మనకు అర్థమవుతుంది. అంచేతనే పూర్వం రోజుల్లో సంక్రాంతి పురుషుణ్ణి ప్రత్యేకంగా అక్కడ బొమ్మగా గీసి ఆయనకు అర్చన చేసేవారు అంతా మేము సుఖంగా ఉండేలా చేయవయ్యా, నీ రూపాన్ని చూస్తే భయాన్ని కలిగించే తీరులోను ఉన్నావు, అంచేత ఆ విధమైన కష్టం కలగకుండా చెయ్యని. మనం కరోనాతో బాధపడినటువంటి సంవత్సరంలో సంక్రాంతి పురుషుడు చాలా ఆశ్చర్యంగా కనిపించాడు. ఎదురుగా బొగ్గులన్నీ నేల మీద ఉండేలాగా వేశారు అని, అంటే భయంకరమైనటువంటి మరణాలు నిష్కారణంగా సాగుతాయి అని అర్థం. నల్లనైనటువంటి రంగుల మచ్చలు ఏర్పాటు చేశారు అన్నారు. అవి బొగ్గులు తప్ప మరొకటి కాదు. అంగారం అంటే బొగ్గు, అదిగో ఆ ఉండడం బట్టి దాదాపు ఎంతమంది మరణించారో వార్తాపత్రికల్లో లెక్క ఒకటిగా ఉంటే నిజంగా ఎక్కువ ఉంటే తీరుతుంది కదా, అట్లా అంతమందికి మరణం కలిగించేటటువంటి వ్యాధి వస్తుందనే విశేషాన్ని సంక్రాంతి పురుషుడు ఏనాడో మనకి తెలియజేశాడు. సరిగ్గా మార్చి 22 నుండి ప్రారంభమైంది సంక్రాంతి అనేది. ఇప్పుడు మామూలుగా వచ్చింది కానీ సంక్రాంతి పురుషుడు సంవత్సరాన్ని కూడా కరోనాలో కలిపేసుకునేలాగా చేశాడు మనకి తెలియజేస్తూ. బాగా గుర్తుంచుకోగలగాలి. గురుగారు పద్మజ అడుగుతున్నారు లెటర్ ద్వారా, మకర సంక్రాంతి రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి? ఈవేళ మనకి పాఠ్యాంశాల్లో ఉండదు, పిల్లలకి ఆ సంప్రదాయం చివరి వరకు తెలియదు. పెద్దలు కూడా సంక్రాంతి అనగానే సంక్రాంతి స్పెషల్ అని ఏ పనికి వాళ్ళని చెత్త సినిమానో ఇంకోటో ఇంకోటో సీరియల్లో చూసుకుంటూ అక్కడ దేభ్యమహాల్తో చూస్తూ ఉంటే ఎలా తెలుస్తుంది సంప్రదాయం? ఆలోచించి చూడాలి. తెల్లవారుజామునే లేవాలి ఈవేళ. ప్రతిరోజు 9 లేచా ఒక్కరోజైనా కాస్త ముందు ఏడిస్తే తప్పే ఉంది? లేవాలి. ఒంటి నిండుగా నువ్వుల నూనెనే రాసుకోవాలి. తల మీద అమ్మ ఈ కుడి చేతి 3-4 వేళ్లతో నువ్వుల నూనెని మాత్రమే స్వయంగా ఆ గిన్నెలో ఇలా అద్ది దాన్ని ఇక్కడ ఇలా గట్టిగా శిరస్సుని అంటే మాడుని బ్రహ్మరంధ్రాన్ని నొక్కి
దేవుడి గురించి శ్లోకమో పద్యమో కీర్తనమో మంత్రమో ఏమీ లేకపోతే ఏదో ఒక పాఠనం అస్సలేమీ రాకపోతే సుఖంగా ఉండు నాయన అను ఆశీర్వచనాన్ని చేయాలి హారతిని ఇయ్యాలి ఇచ్చిన తర్వాత వాడికి నుదుట నామాన్ని పెట్టి ఒంటి నిండుగా నువ్వుల నూనెని బలంగా రాయాలి రక్త నాళాల లోపల గోడల ఎక్కడైనా చిన్నగా కొవ్వు పేరుకొని ఉండి ఉంటే అంత తల వెండ్రుకలా ఉండే ఆ నాళల్లోంచి రక్తం ప్రవహించకపోతే తల్లి బలంగా రాస్తుండే కారణంగా ప్రవహిస్తుంది రక్తం అక్కడెక్కడో వైద్యుడి దగ్గరికి వెళ్ళి కళ్యాణకర్త చేయించుకుని దానికి ఈ మాత్ర ఆ మాత్ర కాదు పూర్వులు ఇలా చేసేవారు తల్లి చేతులతో ఇలా అంటున్నప్పటికీ కూడా చేతులకి కూడా కళ్ళు ఉంటాయి తల్లికి అంచేత ఏమిటిరా గడ్డొచ్చింది ఇక్కడ ఏమిటి అక్కడ నలుపొచ్చింది ఒరే ఇక్కడ మచ్చ పెరుగుతోందిరా పుట్టుమచ్చ అలా గమనించగలిగిన శక్తి తల్లికి ఉంటుంది తప్ప తండ్రికి ఉండదు అలా పిల్లవాడి సర్వ శరీరాన్ని పరిశీలించి ఏ వ్యాధి రాబోతుందో ఏ వ్యాధి ఇంతకుముందు వచ్చింది తగ్గిందో గమనించగలుగుతున్నాడు అలా ఒక 48 నిమిషాల సేపు అని నాననేవాడు నూనెతో అప్పుడు శరీరానికి ఉండేటటువంటి ప్రతి వెండ్రుక కింద ఉండే రోమ రంధ్రాలలోనికి ఈ నూనె వెళ్ళే అవకాశం వస్తుంది అప్పుడు ఇలా ఇలా చేతులు అన్నప్పుడు ఇలా తల అన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆ ఎముకకు ఎముక రాసుకునే విధానం ఉండదు చాలామందికి దౌర్భాగ్యపు అలవాటు ఇలా అని ఠక్కుమని చేస్తుంటారు అది చూసి ఇంకోటి నేర్చుకుంటాడు ఈ జబ్బు వాడికి వస్తుంది అలా ఉండదు అలా టక్ టిక్ అనేటటువంటి అవసరాలు ఏమీ రావు శరీరం నిండుగా నూనెంటే తలుపుకి గడియ వేసేటటువంటి సందర్భంలో కర్రు కర్రు అంటుంటే ఏం చేస్తున్నాను నూనె వేస్తున్నాం అలా శరీరానికి కూడా వేయాలి వేసి తల నిండుగా కుంకుడు పులుసుని బాగా పట్టించి గట్టిగా రుద్దినట్టయితే కుంకుడు పులుసులో ఉండేటటువంటి ఆ చేదుతనం కారణంగా తలలో చుండ్రు ఈపెలు పేలు మొదలైనవి రానే రావు చాలామందికి తలలో ఇండియా మేపలు ప్రపంచ మేపలు కనిపిస్తూ ఉంటాయి చుండ్రు వచ్చి దానికి కారణం ఏ విధంగానూ ఈ కుంకుడు పులుసు వాడకుండా దిక్కుబాళ్ళ షాంపూలు వాడడం మాత్రమే కారణం అనుమానం ఏమాత్రం లేదు జుట్టు ఊడిపోతుంది మధ్యలో ఆ చుండ్రు మొదలైన వచ్చి అస్తమానం ఇలా వేడి వాయించుకుంటూ కూర్చుంటాడు అది ఉండదు ఆ తర్వాత వాడిని స్వయంగా దైవ మందిరం ఇంట్లో ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆ దైవ మందిరం దగ్గర కూర్చోబెట్టి మన తాతరా మన ముత్తాతరా అంతంత గొప్ప సహాయాన్ని చేశారు కాబట్టి వీళ్ళ మనం ఈ ఇంట్లో ఉండగలుగుతున్నాం ఈ స్థాయిలో ఉన్నాం అని వాళ్ళని గురించి చెప్పాలి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల వేళ వాళ్ళకి మహానుభావులైనటువంటి ఏ తాత ముత్తాతలు ఉన్నారో దురదృష్టవశాత్తు తండ్రి తల్లి కానీ మరణించి ఉంటే వాళ్ళ పేరు కూడా తలుచుకుంటూ వాళ్ళకి ఏ ఏ పదార్థాలు ఇష్టంగా భుజిస్తూ ఉండేవారో ఆ పదార్థాలని స్వయంగా ఇంట్లో ఉండే గృహిణి ఎక్కడో దిక్కుమాలిన క్యాటరింగ్ తీసుకొచ్చి పెట్టడం కాదు ఇష్టంగా వాళ్ళ కోసం వండి చక్కని నైవేద్యాలు పెట్టి ఓ పితృదేవతలారా మీ అనుగ్రహం కారణంగా నేను ఇలా చక్కగా ఆరోగ్యవంతుడై 4 రూపాయలు సంపాదించుకోగలిగినటువంటి బుద్ధి కలిగిన వాడినే ఉన్నానని వారికి ఈ పితృదేవతలందరికీ కూడా నైవేద్యాలను సమర్పించాలి సంక్రాంతి పండుగ నాడు ఖచ్చితంగా పెట్టవలసిందే నైవేద్యాలు అలా పెట్టినటువంటి సందర్భంలో సాయంకాలం దేవాలయానికి వెడితే అక్కడ పురాణాన్ని చెప్తూ ఒక ఆయన ఉంటారు అలా మంచి పురాణాన్ని వినాలి కొన్ని కొన్ని మాత్రమే అనుకుంటున్నాను సమయ అభావం కారణంగా సంక్రాంతి నాడు కొత్త బట్టల్ని తల్లి తండ్రి స్వయంగా పిల్లలకి ఇస్తే ఈ బట్టలు బాగున్నాయా అని పక్కంటి స్నేహితుడికి చూపించాల్సింది తల్లిదండ్రులకి పాదాభివందనాన్ని చేసి తండ్రి తల్లి మీరు ఇచ్చినటువంటి ఈ బట్టలు నేను కట్టుకుంటానని కట్టుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకు పాదాభివందనం చేయాలి పసుపు రాయడం అనే అలవాటు ఒకటి ఉంటుంది బట్ట ఏదైనా కట్టుకోవాలంటే పసుపు రాసి కట్టుకోవడం వినాయక ప్రార్థనకి సంకేతంగా పసుపు రాసుకోవడం అలా వినయాన్ని విధేయతని భక్తిని ప్రాచీన సంప్రదాయం మీద గౌరవాన్ని అన్నిటినీ ఇచ్చేది దీంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటటువంటి అద్భుతమైన అభ్యాస విధానం అంతా కూడా సంక్రాంతి నాడు మనకు కనిపిస్తుంది సూర్యభగవానుడు అక్కడ ఆకాశంలో కనిపిస్తూ ఉంటే చక్కగా పొయ్యిని ఏర్పాటు చేసి గ్యాస్ పొయ్యి కాదు చక్కనైనటువంటి 4 ఇటుకలు అలా పెట్టి దాని మీద కుండని కొత్త కొండని కొని దాంట్లో ఆవు పాలని పోసి ఆ ఆవు పాల కింద ఆ కొండ కింద అన్నమాట పిడకలు ఏవైతే ఉన్నాయో ఆవు పిడకలు 4 రోజుల పాటు గొబ్బెమ్మల్ని ఏర్పాటు చేసినటువంటి వాటిని ఏ రోజుకి ఆ రోజు అయిపోయిన తర్వాత సాయంత్రం పిడకలుగా చేసిన వాటిని కింద పెట్టి అలా నిదానంగా కాగనివ్వాలి ఉదయం 6 గంటలకి కాగడం మొదలు పెడితే సరిగ్గా 11 ఇంటికి బ్రహ్మాండంగా పొంగొచ్చేస్తుంది
ఆ కనిపించే సూర్య భగవానుడు ఇవాళ నుంచి ఉత్తరాయణ సూర్యుడిగా వచ్చే సూర్య భగవానుడు ఆయనకి ప్రత్యక్షంగా ఇలా పొంగలి చేసి నైవేద్యాన్ని చేస్తారు మామూలుగా ఆయన ప్రత్యక్ష భగవానుడు కనిపించేటువంటి దైవం ఏ శంకరుడో వినాయకుడో ఇంకోరో ఇంకోరో కనిపించరు హృదయంలో ఉంటారు ఈయన కనిపించే ప్రత్యక్ష భగవన్నారాయణుడు ఆయనకి స్వయంగా అలా పొంగల్ని నైవేద్యంగా పెట్టి అందరూ తీసుకోవాలి ప్రసాదంగా ఇంకో అతి ముఖ్యమైన విశేషం ఏంటంటే ఏదైనా లోకంలో ఒక వస్తువు ఇంధనంగా వేయబడితే దాని నుంచి వచ్చేటటువంటి పొగ అనారోగ్యాన్ని కలగజేస్తుంది ఉదాహరణకు ఒక టైర్ని తగలబెట్టండి ఎంత దరిద్రపు వాసన వస్తుందో తట్టుకోలేం మనం ఓ కాగితాన్ని తగలబెట్టండి అదో రకమైన వాసన వస్తుంది గుడ్డ అయితే మరీ అసహ్యంగా ఉంటుంది ఇట్లా కానీ ఆవు పిడకల నుంచి వచ్చేటటువంటి ఏదైతే పొగ ఉంటుందో అది ఊపిరితిత్తుల్లో అలాగే శ్వాస కోశంలో ఉండేటటువంటి దోషాలని హరింపజేస్తుంది చాలా గొప్పగా ఉంటుంది అటువంటి ఆ ధూమాన్ని పీల్చేందుకు వీలుగా దాంతోనే మంట పెడతారు ఆ పాలు దాని ద్వారానే కుండలో కాగబెడతారు అది మృణ్మయం మట్టితో ఇది గోమయం అది మృణ్మయం దాంట్లో సమీకృతమైనటువంటి ఆహారమైన పాలని అలా నైవేద్యంగా పెడుతూ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా శ్రీమన్నారాయణ స్మరణని చేస్తూ కొద్ది కొద్దిగా చొప్పున బియ్యాన్ని వేసి చక్కగా వండుతారు ప్రత్యక్ష నైవేద్యాన్ని ఏర్పాటు చేస్తారు ఇన్ని మహాద్భుతమైనటువంటి కార్యాలని సంక్రాంతి నాడు మనం చేసుకుంటే నిజమైన సంప్రదాయబద్ధమైనటువంటి పద్ధతిలో ఆ పండుగను మనం ఆచరించినట్లు అవుతుంది గురుగారు ఉషశ్రీ మదురై నుంచి అడుగుతున్నారు మకర సంక్రాంతి రోజున ఏ భూమినైతే స్వయంగా బలిచక్రవర్తి వామనుడిగా వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు త్రివిక్రమావతారాన్ని ధరించి అలా పైకి నిలబడిపోయాడు ఆయనకి ఆ భూమిని స్వయంగా దానానిగా సమర్పించుకున్నాడు దానం వేయడం అంటే పైనుంచి ఇలా ఇవ్వడం కాదు దానంగా సమర్పించాడు ఆ సమర్పించిన దానికి గుర్తుగా భూమి ఆకారంలో ఉండేటటువంటి తీపి గుమ్మడి పండుని ఇలా గుండగా ఉంటుంది భూమి ఆకారంలో ఉంటుంది ఆ గుమ్మడి పండుని దానం చేయాలి ఇక్కడ రెండు విశేషాలు ఉన్నాయి గుమ్మడి పండుని దానం చేయడం అంటే ఏముందండి ఓ 100 రూపాయలు పెట్టుకొని ఇచ్చేస్తాం అది కాదు భూమి ఆకారంలో ఉంది కాబట్టి నేను అంత శక్తిమంతుణ్ణి కాదు అలా ఆ రోజున ఇచ్చిన బలిచక్రవర్తికి సంకేతంగా నేను ఇక్కడ భూమిని దానం చేస్తున్నా అన్నట్టుగా ఇవ్వడం ఒక అర్థం రెండవది ఖచ్చితంగా ఈ సంక్రమణ కాలంలో గుమ్మడి కూరని కానీ గుమ్మడితో చేయబడ్డ పులుసుని కానీ గుమ్మడితో చేయబడ్డ ఏదైనా ఒక పదార్థాన్ని కానీ వారానికి ఒక రోజు చొప్పున ఈ నెల రోజుల్లో తింటే అంటే 4 సార్లు తింటే శరీరంలోనికి ఏదైనా మనం ఆహారాన్ని తింటూ ఉన్నటువంటి సందర్భంలో కేశం ఏదైనా ఒక జుట్టు ఒక వెండ్రుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అది బయటికి పంపించబడుతుంది ఆ శక్తి గుమ్మడికుంటుంది అంతేకాక మూత్రనాళంలో ఏ విధమైనటువంటి రాళ్ళు మూత్రపిండాల్లో ఏ విధమైన రాళ్ళు లేకుండా చేయగలిగిన శక్తి ఉంటుంది ఆ గుమ్మడికి ఎంత అద్భుతమైన విధానం కొవ్వుని కరిగించే శక్తి కూడా దానికి ఉంటుంది అని శాస్త్రం చెప్పే మాట ఆయుర్వేదం ఈ కారణంగా ఆ గుమ్మడిని దానం చేయడం వారు అలాగే వీరు మళ్ళీ ఏదో ఆ గుమ్మడిని కొనుక్కొని తినడం ద్వారా ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోగలుగుతారు ఇవి ఖచ్చితంగా చేయాలి చేసి ఈ విధంగా ఆరోగ్య పరిరక్షతో పాటు సంప్రదాయ పరిరక్షణని కూడా చేసుకోవాలి అప్పుడు నిజమైనటువంటి సంక్రాంతి పర్వదినాన్ని మనం చేసుకున్నట్లుగా అవుతుంది గురుగారు పద్మజ అడుగుతున్నారు లెటర్ ద్వారా సంక్రాంతి రోజున ఇంటి ముందు రంగవల్లులు ఎందుకు ప్రాచీనులు ఏది చేసినా దాంట్లో లౌకిక విషయం అలౌకిక విషయం ఉంటుంది సామాజిక విశేషం కూడా ఉంటుంది చక్కగా అలా అలికినటువంటి నేల ఏదైతే ఉందో ఆవు పేడతో అది ఆకాశానికి సంకేతం దాని మీద దూర దూరంగా పెట్టబడ్డటువంటి చుక్కలు ఏవైతే ఉన్నాయో అవి నక్షత్రాలకి సంకేతం అంచేతనే నక్షత్రానికి చుక్క అని పేరు అబో వాడు చుక్కలు చూపిస్తాడో అంటారు నక్షత్రం అది ఆ నక్షత్రాలని జాగ్రత్తగా కలుపుతూ ఒక గడిలో ఒక చుక్కే వచ్చేలాగా ఎంత బాగా నేర్పరితనంతో వేస్తామే అది గ్రహతీతి గ్రహ తిరుగుతూ ఉండేటటువంటి గ్రహాలేదో దానికి సంకేతం ఈ నేల ఆకాశానికి సంకేతం అయితే ఆ తిరిగేటటువంటి విధానం ప్రకారం ఏర్పాటు చేసేది గ్రహాలకి సంకేతం అయితే మధ్యలో పెట్టేటటువంటి చుక్కలన్నీ నక్షత్రాలకి సంకేతం అయితే 3వ తరగతి 5 సార్లు తప్పినటువంటి తల్లి
ఖగోళ శాస్త్ర పాఠాన్ని ఎక్కడా నేర్చుకోకుండా సంప్రదాయం ద్వారా కూతురికి తెలియజేస్తుంది. ఎంత గొప్ప విశేషం ప్రాచీనులు ఏర్పాటు చేసింది. ఇలా మూడు చుక్కల మూడు చుక్కల మూడు చుక్కల మొత్తం తొమ్మిది ముగ్గు తొమ్మిది చుక్కల ముగ్గు ఏర్పాటు చేస్తారు. మూడు అడ్డంగా మూడు నిలువుగా పెట్టి తొమ్మిది చుక్కల ముగ్గు ప్రతి తల్లి కూతురికి నేర్పి తీరాలి. ఇవాళ అబ్బో మేము కంప్యూటర్ పనిచేస్తున్నామండి అది చేస్తున్నాం ఖాళీ ఎక్కడ బాగుంటుంది అని దిక్కుమాలిన ఆ ప్లాస్టిక్ బొమ్మలు తీసుకొచ్చి మహాడవాడ ఇస్తున్నారు. ఏమి సంప్రదాయం తెలుస్తుంది వీళ్ళకి? ఆ మూడు మూడు తొమ్మిది చుక్కలు ఏవైతే ఉన్నాయో అవి నవ గ్రహాలకి సంకేతం. అన్నిటికీ మధ్యలో ఉండేటువంటి గడి సూర్యుని గడి. అంచేతనే దాంట్లో కుంకుమని నింపుతారు. అక్కడి నుంచి ఇలా కుడివైపుకి వెళ్ళి పైకి కనిపిస్తే ఉండేది అది చంద్రుని గడి. అంచేతనే తెల్లని ముగ్గుని దాంట్లో పోస్తారు లేదా బియ్యాన్ని పోస్తారు. ఇలా ఏ ఏ గ్రహం ఏ ఏ రంగులో ఉంటుందో ఆ విశేషాన్ని ఈ తొమ్మిది చుక్కల ముగ్గులో తల్లి ఎంత బాగా నేర్పుతుందో ఆలోచించాలి. అలాగే ఐదు చుక్కలు నిలువుగా పెట్టి పక్కన మూడు చుక్కలు పెట్టి పక్కన ఇంకో చుక్క పెట్టి మళ్ళీ ఇదొక తొమ్మిది ముగ్గులు తొమ్మిది చుక్కలు అమ్ముకుంటుంది. ఈ ఐదు పంచభూతాలకి సంకేతం. పృథివీ అపు తేజో వాయు ఆకాశాలు అనేవి ఐదు ఉంటాయి. ఈ పక్కన మూడున్నాయే ఆ ఐదుటిని ఇదిగో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు తమ అధీనంలో ఉంచుకుంటారే అమ్మాయి. ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని అదిగో అమ్మవారు అక్కడుండి ఆవిడ మొత్తం ఈ ప్రపంచానంతటినీ తన అధీనంలో ఉంచుకుంటుంది. అంత గొప్పదని తెలియజేస్తూ ఐదు మూడు ఒకటి ఎంత గొప్ప ముగ్గు, అంతటి గొప్పవి ముగ్గురు. చాలా గొప్పదైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. నెల రోజుల పాటు ముగ్గురు మార్చి 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 వేస్తారు. ఓ రోజు వేసిన ముగ్గు ఇంకో రోజున వేరు. ఆ ఎదురింటి ఆవిడ చూస్తూ ఉంటుంది నేను ఇంతకంటే గొప్పగా వేయాలని. మరునాడు ఆవిడ వేస్తూ ఉంటుంది ఎంత గొప్ప కోటి అది, ఏ విధమైన అసూయ లేకుండా నేను బాగా వేయాలి అనేటటువంటి అహమహమిక అంటారు సంస్కృతంలో. అది వస్తుంది చిట్ట చివరి రోజున అంటే కనుమ్ము పండుగ రోజున. కనుమ కదా రథం ముగ్గు వేస్తారు. ఆ వేసినటువంటి రథానికి ఒక చిన్న ముగ్గు కర్ర అలా తీసుకుపోయి పక్కింటికి కలుపుతారు. అలా 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 వెళ్ళి శ్మశానానికి పెడుతుంది చివరి ఆ రథం ముగ్గుకి సంబంధించిన కర్ర. ఓ వ్యక్తి నీ జీవితం కూడా రథం లాంటిదే. రథం ఎంత బ్రహ్మాండంగా ఉండి ఎంత గొప్పగా అహంకారం ఐశ్వర్యం అన్నీ కనిపిస్తూ ఉన్నవాడు మాత్రమే రథంలో ఊరేగుతాడో అలా ఈ వేళ నువ్వు ఊరేగుతున్నావు. కొంతకాలం అయిన తర్వాత ఇదిగో నువ్వు ఇలాగే 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 వెళ్ళి శ్మశానానికే పెడతావు కాబట్టి ఈ లోపల నువ్వు నీ చరిత్రను రక్షించుకో. అబద్ధం ఆడతాడనేటటువంటి అపనిందకి గురి కాకు. భార్యాపుత్రుల్ని చాలా జాగ్రత్తగా చూసుకో. ప్రతి వ్యక్తి కూడా రథంతో సమానమే కానీ ఇంతటి రథము వెళ్ళేటటువంటి చివరి క్షణం శ్మశానానికి అని తెలియజేస్తూ ఒక విధమైన వైరాగ్య బోధని నీతి విధానాన్ని తెలియజేస్తుంది. అంత గొప్పవి. గురుగారు, ప్రేక్షకులు లెటర్స్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా వివరిస్తూ సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. వీక్షించారుగా మకర సంక్రాంతి రోజున ప్రత్యేక ధర్మ సందేహాలను. రేపు మకర సంక్రాంతిని పురస్కరించుకుని శబరిమలలో అయ్యప్ప మకర జ్యోతి దర్శనం ప్రత్యక్ష ప్రసారంతో పాటు హరిద్వార్ మహాకుంభమేళ పుణ్య స్నానాలను భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తరించండి. ధర్మ సందేహాలు కార్యక్రమంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.